నిన్న మా ఆయన ఒక వీడియో చేశాడు కదా, స్వాతి ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకున్నాను అని. ఆ వీడియో గురించి ఈరోజు నేను మీద మాట్లాడదాం అనుకుంటున్నా. మ్యాటర్ ఏం లేదు ఫ్రెండ్స్, తను ఏమంటున్నాడు, నేను స్వాతి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకున్నాను, స్వాతికి అంతా తెలుసు, మేమందరం హ్యాపీగా కలిసి ఉంటాము అని అంటున్నాడు కదా. అది బుర్రపాటున కళ్ళల్లో కూడా జరగని పని. నేనే కాదు, ప్రపంచంలో ఏ ఆడది కూడా తన భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. బుర్రపాటున కూడా ఎవ్వరూ ఒప్పుకోరు, నేను కూడా ఒప్పుకోలేదు. అసలు నాకు తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం కూడా తెలీదు. అది నాకు ఎలా తెలిసింది అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. నాకు ఎట్లా తెలిసిందండి, ఇంకా తను నాతో, స్వాతి నేను వీడియోస్ కోసం వెళ్తున్నా, నేను రావడానికి ఒక నెల రెండు నెలలు పట్టచ్చు అన్నాడు. అంటే అప్పుడు కొంచెం వీడియోస్ కోసం 10 రోజులు 15 రోజులు వెళ్ళేటోడు అనమాట. మామూలేలే, వీడియోస్ కోసం వెళ్తున్నాడు కదా, కొంచెం లేట్ అవుతుంది అంటున్నాడు. సర్లే అనుకున్నా నేను. సరే చెప్పాడు, పోయినాడు. కరెక్ట్గా ఒక 10-15 రోజులు అనుకుంటా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏమని అంటే కనుక, అమ్మా నువ్వు స్వాతి కదా, ఇట్లా పని, నీ భర్త మా అమ్మాయిని లేపుకుపోయినాడు అని. ఆ క్షణం నాకు ఇంకా ఏం చెయ్యాలి అనేది కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, నాకు స్వాతి అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, మేమందరం కలిసి ఉంటాము, హ్యాపీగా ఉంటాము అన్నట్లు. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు నేనంటే ఇష్టం ఉన్నవాడికి, నేనంటే ప్రాణమైన వాడికి ఇంకొక అమ్మాయి తన ఊహల్లోకి కూడా రాకూడదు, పొరపాటు కూడా రాకూడదు. కానీ తనకి ఎందుకు వచ్చింది మరి అమ్మాయి మీద ఆలోచించండి. ఒక్క మనిషి మీద మనకు ఇష్టం ప్రేమ అనేది ఉంది అంటే కనుక మన ప్రాణం పోయే వరకు అది ఆ మనిషితోనే ఉంటుంది, పక్కన మనిషికి వెళ్ళదు. కానీ తనకి అది పోయింది, నాకు అప్పుడే అర్థమైంది నా వాల్యూ ఏంటి అనేది. కానీ మీకు కూడా అర్థమైంది అనుకుంటా ఎవరి మీద ఏం ప్రేమ ఉంది అనేది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మేము కలిసి ఉండడం, నేను తనతో వెళ్ళి ఉండడం అనేది మాత్రం పొర్రపాటున కళలో కూడా జరగని పని. నేను ఎందుకుంటాను అసలు చెప్పండి. నా లైఫ్లోకి ఇప్పుడు తన లైఫ్ నాది, నా లైఫ్ తనది. ఇప్పుడు నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చి పెట్టినాడు. సో అలాంటి అమ్మాయి ఉన్న చోట నేను ఎలా ఉండగలను, ఉండలేను. నాకు అంత అవసరం కూడా లేదు. నేను ఎంత ఇప్పుడు నాకు నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, నా పిల్లలు చూసుకోవడానికి నేనున్నా, నన్ను చూసుకోవడానికి మా అమ్మ మా నాన్న ఉన్నారు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా వాళ్ళు ఉన్నారు అన్న సపోర్ట్ నాకు ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది, అది చాలు నాకు. ఎందుకంటే కనుక తను వెళ్ళిపోయిన దగ్గర నుండి ఎంత నరకం చూసినానో, ఎంత కష్టపడినానో అవన్నీ నాకు మాత్రమే తెలుసు. నేను చూసిన బాధలు అవన్నీ, ఎట్లా సంపాదించుకున్నాను, ఏం చేసుకున్నాను, ఇదంతా అంటున్నాడు నాకు. నెల నెల పంపిస్తున్నాను, నేను పంపిస్తేనే స్వాతి బ్రతుకుతుంది అని, అదంతా అబద్ధం. నాకు నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నా ఛానల్స్ నా ఛానల్లో నేను వీడియోస్ పెట్టుకుంటున్నా. ప్రతి నెల ఏదో 10,000-15,000 వస్తుంటే దాన్ని పెట్టుకొని నా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నా. అంతేగాని తను నాకు నెల నెల పంపిస్తున్నాడు, తను చూసుకుంటున్నాడు అనేది మాత్రం పొర్రపాటు కూడా నిజం కాదు, అది అబద్ధం. తను నాకు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఏమైనా ఇచ్చినాడని కూడా అది కూడా అబద్ధమే, అది తనిచ్చినది కాదు. నేను నా కష్టంతో ఇద్దరం ఒకప్పుడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది మిగిలించుకొని స్వాతి ఆలగడ్డ ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు వచ్చిన మనీ అది, అది మిగిలించుకొని తను వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఇల్లు కట్టుకున్నా. అది ఇప్పుడు ఆ ఇల్లు ఆపేసిన, అది కూడా డబ్బులు లేక ఆపేసిన, ఎందుకంటే ఇప్పుడు నాకు అంత శాలరీ రావడం లేదు. ఇప్పుడు దగ్గర దగ్గరే నాకు 2 లక్షలు అవుతుంది, ఆ 2 లక్షలు కావాలంటే ఇంకా నేను సంపాదించుకోవాలి, కొంచెం టైం పడుతుంది, దానికోసం వెయిట్ చేస్తున్నా. కానీ ఏ రోజుకైనా నేను కంప్లీట్ చేసుకుంటా, ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఏం లేదు, తను అంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే స్వాతికి అంతా తెలుసు, మేమంతా కలిసి ఉన్నాము, ఉండాలి అనుకుంటున్నాము, మేము హ్యాపీగా ఉంటున్నామని, అది పొరపాటు కూడా నిజం కాదు, అంత అబద్ధం. తను అంటున్నాడు చూడు, ఏమంటున్నాడు అంటే కనుక, అందరికీ మాకు అంతా తెలుసు, మేమందరం ఇంత మొన్నటిదాకా వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళు కూడా నన్ను ఏంటంటే కనుక, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చినారు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నా ఇంటి దగ్గర కూడా వచ్చి నన్నే ఎంక్వైరీ చేస్తున్నారు, నువ్వే పొమ్మని చెప్పినావు, నువ్వే పంపించినావు మీ అమ్మ మీ ఆయనతోటి నా కూతుర్ని అన్నట్టు. అసలు ఎవరైనా ఇలా పంపిస్తారా, కొంచెమైనా అర్థం కాదా, నేను ఎంత బాధపడి ఉంటాను, నా వాళ్ళకి తెలియదు ఆ విషయము. ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, అంత కేసులు పెట్టి అంత గొడవలు చేసిన వాళ్ళు కూడా సైలెంట్గా ఉండాలంటే అర్థమైంది, వాళ్ళ అమ్మాయి అక్కడ సేఫ్గా ఉంది, హ్యాపీగా ఉంది అని వాళ్ళకి అర్థమైంది.
కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మధ్యలో నాశనం అయిపోయింది, నష్టపోయింది ఎవరైనా ఉన్నంటే అది నేను మాత్రమే. నేను తప్ప ఇంకెవరికి ఇక్కడ నష్టం లేదు, బాధ లేదు. నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది, కానీ నేను మాత్రం మా అమ్మ మా నాన్న నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఇంత హ్యాపీగా ఉంటానని బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా. అంతలోనే ఈ మధ్య ఒక గొడవ కూడా జరిగింది. మా అమ్మ మా నాన్నను కనిపెట్టుకొని నాకు పెద్ద దిక్కుగా వాళ్ళని చూసుకుంటూ నేను బ్రతుకుతూ ఉంటే కనుక మా నాన్నను కూడా వీళ్ళు పట్టుకొని కొట్టినారు. మొత్తం ఎట్లా అంటే కనుక వీళ్ళు నన్ను ఎక్కడ కూడా మనశ్శాంతి ఉండనిచ్చేటట్లు కనిపించడం లేదు. నాకు ఎంత నరకం చూపిస్తాను అంటే అంత నరకం చూపిస్తున్నారు నాకు. కానీ ఒకటేది నిజం ఫ్రెండ్స్, తనేదో నన్ను సంపాదించి పెడుతున్నాడు, నేనేదో తింటున్నాను, నేను బ్రతుకుతున్నాను అనేది మాత్రం అబద్ధం. నా సొంతంగా నేనే కష్టపడుతున్నా, నేనే చేసుకుంటున్నా, అన్నీ నేనే చూసుకుంటున్నా, నా పిల్లలకి నేనే చూసుకుంటున్నా. నాకైతే మాత్రం ఏం న్యాయం జరుగుతుందో, ఏ విధంగా న్యాయం జరుగుతుందో అనేది మాత్రం ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలి, నా లైఫ్ ఏంటనేది కూడా నాకు ఇంకా అర్థం కావడం లేదు. నేను ఆలోచిస్తూనే ఉన్నా, ఓకే నా జీవితం ఇక్కడికి ఇంతే అనుకున్నా. చూద్దాం ఏం జరుగుతుంది, ముందు ముందు ఎలా జరుగుతుంది. కానీ ఒకటితే నిజం, తను నాకు సంపాదించి పెట్టేది అబద్ధం, నేను కలిసి ఉంటాననేది అబద్ధం, నేను తను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడం కూడా అబద్ధం. అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం కాదు. ఇది మాత్రం 100% నిజం. ఏమో ఫ్రెండ్స్, తను ఒక వీడియో చేసి పెట్టాడు కదా, ఆ దానికి నిజం ఏంటి అబద్ధం ఏంటి చెప్పాలనుకునే నేను వీడియో చేశాను. ఓకేనా, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు.